అందరికీ నమస్కారం మిత్రులారా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ హార్ట్ అటాక్ గురించి చాలామంది భయపడుతుంటారు. వస్తుందేమో, ముఖ్యంగా ఈ బీపీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వర్క్లో టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, పక్కన కాచుకొని ఉంటుంది, ఎప్పుడు ఛాన్సెస్ ఎదుగుదామా అని చెప్పి కూర్చొని ఉంటుంది. సో ఈ హార్ట్ అటాక్ ఒక్కసారిగా రాదు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం రావడానికి కూడా కొన్ని సిగ్నల్స్ బాడీ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల వచ్చేటువంటి ప్రాబ్లంని కరెక్ట్ చేసుకుంటూ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంది, నేను చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు ఇది అని చెప్పి ఒక ఇండికేషన్, సూచనలు ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం ఫాలో కావాలి. అది ఎప్పుడు వీలవుతుంది? మనము డీప్గా బాడీని అబ్జర్వ్ చేస్తేనే. మెకానికల్గా రోబోట్ లెక్క పొద్దున్న లేచామా, తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా అన్నట్టు ఉంటే, రోబోట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడం సర్వీసింగ్ ఏజెంట్ దగ్గర తీసుకెళ్ళినట్టు బాడీని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పడేయాల్సి ఉంటుంది. అలా కాదు, ఇది రోబోట్ కాదు, మనది శరీరం, లైవ్ బాడీ. మేబీ మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లేసరికి కూడా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయి ఉండవచ్చు, ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితికి రావచ్చు. అందుకని ముందే బాడీ ఏం చెప్తుందో వింటే ఈ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ రాకుండా ముందే తప్పించుకోవచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్షణాలు ఏంటి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ చెస్ట్ పెయిన్ ఇస్తుంది, అంటే చెస్ట్ బాగా బరువుగా అనిపించడం, పెయిన్ ఉండడం, ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే బ్లడ్ వెజల్లో ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ తిరిగి రావడానికి టైం పడుతుంది, రాదు ఆ టైం లోపల రాదు. దాంతో ఒక విధమైనటువంటి ఆక్సిజనేషన్ తక్కువ కావడం జరగడం వల్ల మజిల్ క్రాంప్ లాగా వస్తుంది. హార్ట్ కూడా మాకు మజిలే కదా, ఆ క్రాంప్ వల్ల ఆ పెయిన్ బయటకు వస్తుంది. మేబీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు, కానీ మీరు ఏదైనా యాంటాసిడ్ లాంటివి తీసుకుంటే అది తగ్గిపోతుంది. తగ్గిపోయిందంటే అది డైజెస్టివ్కి సంబంధించింది. కానీ తీసుకున్నా కానీ తగ్గలేదు అంటే అది ఖచ్చితంగా హార్ట్కి సంబంధించింది. రెండోది బ్రీతింగ్ ప్రాబ్లం, బ్రెత్లెస్నెస్ వస్తూ ఉంటుంది. మామూలుగా చేసే పనులు, మీరేదో బరువులు లేపక్కర్లేదు, ఏదో కొండలెక్కర్ లేక్కర్లేదు, ట్రెక్కింగ్ చేయక్కర్లేదు, నార్మల్గా చేసేటువంటి పనులు చేయడానికి కూడా ఓపిక ఉండదు. అది తొందరగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆయాసం నోటితో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎందుకు అవుతుందంటే పంపింగ్ మీ వస్తుంది, బ్లడ్ వస్తుంది, దాన్ని పంప్ చేయలేకపోతుంది హార్ట్, అంటే ఆ మజిల్ కొంచెం డ్యామేజ్ అవుతుంది, ఉన్నటువంటి వాల్వ్స్ టైంకి కోఆర్డినేషన్ ప్రకారం ఓపెన్ కావట్లేదు. పంపింగ్ ఎప్పుడైతే చేయలేకపోతుందో అప్పుడు ఆక్సిజన్ తక్కువ అవుతుంది మన బాడీలో, లంగ్స్కి, లంగ్స్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ చేరుతుంది, దాన్ని బయటకు పంపించాలి, నోటితో పీల్చుకుంటాం. కాబట్టి ఇటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు దీని గురించి ఆలోచించాలి. నీరసం, విపరీతమైనటువంటి అలసట, దానికి కారణం ఇది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు కాబట్టి మీకు కణాలకి, అంటే మన శరీరంలో ఉండేటువంటి సెల్స్కి, మజిల్స్కి ఆక్సిజన్ సప్లై లేదు, దాంతో ప్రాబ్లం. చెస్ట్ బరువుగా ఉండడం ఎప్పుడు, లెఫ్ట్ సైడ్ అంటే ఓకే, రైట్ సైడ్ కూడా బరువు ఉంటుంది. ఎందుకంటే హార్ట్లో, లెఫ్ట్ హార్ట్లో ఉండేటువంటి వాల్వ్, అయోటిక్ వాల్వ్ ఇటువంటివి సరిగ్గా క్లోజ్ కాకపోవడం, ఇటువంటి ఏదైనా అయినాయి అనుకోండి, స్టిఫ్ అయిపోవడం, క్యాల్సిఫికేషన్ జరగడం జరిగితే, రైట్ హార్ట్ నుంచి వచ్చినటువంటి బెడ్ రక్తం అంతా మీ లంగ్స్లో ఎక్కువసేపు ఉండిపోతుంది. అంటే రైట్ హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి, లంగ్స్ నుంచి లెఫ్ట్ హార్ట్కి వస్తుంది. ఇది ఎక్కువసేపు అక్కడ ఆగేసరికి మీకు చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది ఎక్కువ, ఇది కూడా పెద్ద ప్రాబ్లం. పేల్ కలర్, అంటే చర్మం అంతా పాలిపోయినట్టు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కాళ్ళు, చేతులు, చేతులు కూడా వేళ్ళ దగ్గర, వీటికన్నా ఎక్కువ కాళ్ళ దగ్గర పాలిపోయినట్టు ఉంటుంది. ఏదో విటమిన్ డెఫిషియన్సీలు అనుకుంటారు, లేకపోతే ఇంకాస్త నల్లని చిన్న వాళ్ళు అయితే బొల్లి లాంటిది ఏమో వస్తుందేమో అని అనుకుంటారు. కాదు,
రక్త ప్రసరణ తక్కువ కావడం వల్ల, ఆక్సిజనేషన్ తక్కువ కావడం వల్ల అలా అవుతుంది. అలాగే స్లర్డ్ స్పీచ్ అంటారు, అంటే మాట తడబడతా ఉంటుంది, మూతి కొంతమందికి పక్కకు పోవడం ఇటువంటివి జరుగుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాలేదో, మీ బ్రెయిన్కి కావలసినటువంటి సఫిషియంట్ సర్క్యులేషన్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, దాంతో అక్కడ నర్వ్స్ దెబ్బతింటాయి, ముఖ్యంగా ట్రైజెమినల్ నర్వ్ దెబ్బతింటుంది. అదే మీకు ఐదింటికి ఇస్తుంటుంది, ఐదు బ్రాంచ్లు ఉంటాయి దానికి. అందుకే కొంతమందికి డ్రూపింగ్ లిడ్ అంటారు, అంటే ఐలిడ్ పడిపోతుంది, మూతి పక్కపోతుంది, నాలుక వంకరపోతూ ఉంటుంది, పళ్ళు ఒకదానికొకటి కొంచుకుంటూ ఉంటారు, ఇటువంటివి జరుగుతాయి. అంటే అది స్టిమ్యులేటివ్ స్ట్రోక్ లెక్క మారబోతుంది, కానీ స్ట్రోక్ రీజన్ కాదు, రీజన్ హార్ట్లో ఉంది, దానివల్ల కూడా జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు అన్కాన్షియస్లోకి వెళ్తారు సడన్గా, అంటే ఆ మ్యాక్సిమం ఆక్సిజనేషన్ సప్లై బ్రెయిన్కి లేకపోతే ఏం చేస్తుంది, ఏదో నాకు రావట్లేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి పైకి జరగాలి, పైకి జరగట్లేదంటే ఏం చేస్తుంది బాడీ, ఓకే సర్క్యులేషన్ రావడం కష్టంగా ఉంది కాబట్టి పడేద్దాం, కింద పడేస్తే ఆ ఫ్లో ఇలా పడిపోయినప్పుడు ఇలా పాస్ కావడం ఈజీ కదా, ఇలా పైకి ఎక్కేదానికన్నా కూడా, అందుకని అలా పడేసి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేదానికి ట్రై చేస్తుంది. దానివల్ల దాన్ని కోమా కూడా అంటారు, అటువంటి స్టేజ్లో కూడా పోతారు, ఎక్కువసేపు అది కానీ ఉందంటే కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జెంట్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పి ప్రాబ్లం వస్తుంది, అంటే శృంగార సామర్థ్యం తగ్గిపోవడం ఒకటి, ఎరెక్షన్ వచ్చింది ఎక్కువసేపు ఉండకపోవడం, అది కాదు కొంతమందికి, అసలు అప్పటిదాకా నార్మల్గా ఉంటుంది కానీ ఆ పటుత్వం తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం. ఆ పెనిస్కి మ్యాక్సిమం బ్లడ్ ఫ్లో ఉండాలి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో, కానీ అది ఎప్పుడైతే తక్కువ అవుతుందో అక్కడ ఉండేటువంటి ఆ టిష్యూ కూడా మీకు కాంట్రాక్ట్ కాదు, సో ఉండదు, ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది. ఈ సింప్టమ్స్ మీకు కనిపించాయి అంటే ఖచ్చితంగా మీకు హార్ట్ ప్రాబ్లం రాబోతుంది అన్నది. వీటిని ఎంత తొందరగా మీరు కానీ గమనించగలిగితే అంత మంచిది. సైనోసిస్ అంటారు, కొన్ని కేసుల్లో అయితే మరీ సివియర్ ఆక్సిజనేషన్ తక్కువైతే బ్లూయిష్ డిస్కలరేషన్ అంటారు, అంటే మీ పెదాలు లోపలంతా బ్లూ కలర్గా మారిపోతుంది. ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, విపరీతమైనటువంటి స్వెట్టింగ్, నార్మల్ కాదు. అంటే ఈ హార్ట్ ఏమవుతుందంటే ఈ బ్లాకేజ్ వల్ల, సరిగ్గా వాల్వ్స్ పనిచేయకపోవడం వల్ల, కానీ అదేమో బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది, ఆ హెవీ వర్క్ లోడ్ అది తీసుకునే తరగతి బాడీ అంతా హీట్ ఎక్కిపోతుంది. ఆ హీట్ని తగ్గించడానికి మన బాడీలో ఉన్నటువంటి మిగతా కణాలు విపరీతమైన స్వెట్ని క్రియేట్ చేస్తాయి, చెమట ఎక్కువ పట్టేస్తాయి, కూల్ డౌన్ చేస్తాయి, అంత హీట్ పెరిగితే ఇంకా ఆర్బిసీలు కూడా డ్యామేజ్ అయిపోతాయి బాడీలో. అందుకని దాన్ని చల్లపరచడానికి చెమట తడిచిపోతాయి, మొత్తం బట్టలన్నీ తడిచిపోతాయి, నీళ్ళల్లో స్నానం చేసి వచ్చినట్టు అవుతుంది, అంత ప్రొఫ్యూస్ సెట్టింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే గుండెకు ఏదో ప్రాబ్లం, గుండె పదిలంగా లేదు అని అర్థం మిత్రులారా, బ్లాకేజ్లు ఉన్నాయి ఖచ్చితంగా, అవి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయి, మిమ్మల్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి, ముందే జాగ్రత్త పడండి, ముందే కళ్ళు తెరవండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఫుడ్లో మార్చుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, డీటాక్స్, బాడీ డీటాక్స్ చేయించుకోవాలి. ఇటువంటి కేసుల్లో సంజీవిని చెప్పేది, రండి ముందు ఇమ్మీడియట్గా వచ్చేయండి, సంజీవినికి వచ్చేయండి, ఒక 10-15 రోజులు ఉంటే మేము క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ని క్లీన్ చేసి మీకు కిడ్నీ, లంగ్స్, దాంతోపాటు లివర్ క్లీన్ చేసి బ్లడ్ని పల్చగా చేసేటువంటి కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వీటితో నార్మల్ చేసి మళ్ళీ ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలో చెప్తాం. అటువంటివి చేయగలిగితే 100% మీరు సేఫ్ జోన్లో ఉంటారు కదంటారా. జాగ్రత్తగా ఉండండి, మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకోండి. నమస్తే.